లాక్డౌన్ సడలింపుతో రాజమండ్రిలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. మందుబాబుల రాకతో మద్యం షాపుల వద్ద జాతర వాతావరణం కనిపిస్తోంది. ఏ వీధిలో చూసినా మద్యం కోసం భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజల రాకపై సర్వత్రా ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఓటీ ఆరెంజ్ జోన్ లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో లాక్డౌన్ లో భాగంగా సడలింపులు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా అన్ని దుకాణాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మనం ప్రస్తుతం రాజమండ్రి తొమ్మిదవ వద్ద ఉన్న ప్రభుత్వ మద్య దుకాణం వద్ద చూడొచ్చు. ఏదైతే 11 గంటలకి ముందే మన చోట దాదాపు 100 మందికి పైగా మద్యం ప్రియులు చేరుకోవడం జరిగింది. మనం చూసిన ఈ మద్యం దుకాణాన్ని తెరిచేందుకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ ఏర్పాటు చేయాలి కాబట్టి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 1 మీటర్ దూరం ఉండేలా మార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రెడ్ జోన్లో అంటే 12 రెడ్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా 400 పైగా మద్యం దుకాణాలు ఇవాళ ఉదయం నుంచి కూడా తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ తొమ్మిదవ వద్ద ఇక్కడ దాదాపు 100-150 మంది వరకు పైగా మద్యం ప్రియులు ఏదైతే ఇప్పటికే బార్లు తీయడం జరిగింది. క్యూ లైన్లో ఉండి ఏదైతే నిబంధనల ప్రకారం సోషల్ డిస్టెన్స్ మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే వీరు మనతో పాటు ఇక్కడ మద్యం ఇక్కడ షాపుల వద్దకు వచ్చిన వారు ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు మద్యం షాపులు ఇవాళ నుంచి తీశారు కదా, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి ఏమనుకుంటారు? జనం ఎక్కువ ఉంటున్నారండి. మరి సాయంకాలం ఎంతమంది అవుతారో తెలియదు. కొన్ని రేట్లు ఎక్కువ అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అప్పుడు మీద కొంచెం ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇప్పుడు పర్వాలేదు అనుకుని తీసుకుంటారు. 2-3 వేసి తీసుకుంటారండి. అదే 40 రోజుల నుంచి షాపులు ఆగిపోయినాయి కదా, బయట ఎలా ఉంది వాతావరణం? వాతావరణం సరిగా ఎక్కడ సరుకులు దొరకలేదండి. ఎక్కడ సరుకులు దొరక కొద్దిగా చాలామంది బాధపడ్డారు. వాళ్ళకి ఏదో ఇర్రిగా మాట్లాడతాం, పిచ్చోళ్ళలాగా అంటాం, లేకపోతే కొంతమంది హాస్పిటల్కి వెళ్తాం. ఈ రకంగా జరిగింది. ఇప్పుడు అయితే కొద్దిగా కంట్రోల్ అవుతారు అందరూ. అది రేట్లు పెంచింది కదా గవర్నమెంట్, దాని మీద మీరే అది వీటి గురించి రేట్లు పెంచినా తాగిలు తాగేస్తుంటారు. కొద్దిగా కూలి పని చేసుకుని కొద్దిగా ఇబ్బంది పడతారు, అయినా కొనుక్కుంటారు. ఇది పరిస్థితి అంటే రేట్లు పెంచినప్పటికీ కూడా మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గవని చెప్పి కూడా ఇక్కడ షాపుల వద్దకు వచ్చిన వారు చెప్పడం జరుగుతుంది. మనం చూస్తున్నాం భారీ క్యూ లైన్ చూడొచ్చు మనం. ఏదైతే 11 గంటలకు ముందే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఆరెంజ్ జోన్లో ఉన్న నేపథ్యంలో సడలింపులు అమల్లోకి రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచి కూడా రాజమండ్రిలో చూస్తే కనుక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించిన విధంగా అన్ని షాపులు కూడా తెరుచుకున్నాయి. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఎక్కువ మంది జనం రోడ్లపైకి రావడం జరిగిన నేపథ్యంలో కొంత ఆందోళన వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే జనానికి ఓరని ఇచ్చే అంశంగా కనిపించినప్పటికీ కూడా ఎక్కువ మంది పనులు లేకుండా రోడ్ల మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా కరోనా సంబంధించి వ్యాప్తి కోసం ఎప్పుడైతే ఎలా అయితే ప్రభుత్వం ఈ లాక్డౌన్ అమలు చేస్తుందో దాని యొక్క ప్రయోజనం కూడా ఉండదని చెప్పి కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనా ఇటు చూస్తే కనుక గత 6 వారాల నుంచి కూడా మద్యం షాపులు అన్నీ కూడా మూతపడి ఉన్న నేపథ్యంలో ఇక్కడ మద్యం ప్రియులంతా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆ క్రమంలోనే ఇవాళ షాపులు తెరుచుకోబోతున్న నేపథ్యంలో ఇక్కడ షాపుల వద్ద బార్లు తిరిగిన పరిస్థితి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో 400 పైగా షాపులు ఇవాళ తెరుచుకుంటున్నాయి. అదేవిధంగా చూస్తే కనుక రేటు పెరిగినప్పటికీ కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ 20% వరకు కూడా మద్యంపై రేట్లు పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా మద్యం అమ్మకాలు ఏమాత్రం తగ్గవని చెప్పి కూడా ఇక్కడ మద్యం ప్రియులంతా కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇటు లాక్డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మరొక ఈ నెల 21 వరకు కూడా ఎలాంటి కరోనా కేసులు నమోదు కాకపోతే తూర్పుగోదావరి జిల్లా గ్రీన్ జోన్లో ప్రవేశిస్తుంది. ఆ క్రమంలో ప్రజలు ఎంతవరకు సహకరిస్తారనేది కూడా చూడాలి. మొత్తం మీద అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా సడలింపుల నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం రోడ్లపైకి రావడం జరిగింది. ఈ క్రమంలోనే కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. తాజా పరిస్థితి కెమెరామెన్ రవితో వరప్రసాద్, ఐన్యూస్, రాజమండ్రి.